పడతాం. దేవుని స్తోత్రం కలుగుతాం. ఎవరు కూడా మాట్లాడకుండా దేవుడు యొక్క మాటల మీద మనసు పెట్టి ఆ దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో మనం ఆ మాటలు మనం విని మనం దైవికంగా మనము జీవించి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుని వాక్యము అనేది ఆ రెండొచ్చు వాడగలిగిన కట్టడం. ఎందుకంటే ఈ వాక్యము అందరినీ ఖండిస్తారు, అందరితో కూడా మాట్లాడతారు. సంఘ కాపరు కావచ్చు, లేకపోతే సంఘములో పెద్దలు కావచ్చు, లేకపోతే చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, అందరితో కూడా మాట్లాడే ఆ శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది అని మనం గమనించాలి, ఆలోచించాలి. కాబట్టి ఎంత విలువైన వాక్యాన్ని క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చూడకూడదు, అశ్రద్ధగా చూడకూడదు. ఎందుకంటే మనల్ని బ్రతికించే వాక్యం, మన జీవితాన్ని బాగు చేసే వాక్యం, మన జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం విధానంలో నడిపించగలిగిన ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము చక్కగా వినేవారిగా ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. వాక్యం మనకి బాగా అర్థం కావాలంటే మనము వాక్యాన్ని మనం బాగా చదవాలి, మనము గ్రహించాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి. మన పిల్లలకి బాగా చదువు రావాలంటే ఏం చేయాలంటే బాగా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోతే పెద్దలు వస్తుంది ఏంటంటే సున్నా వస్తుంది అని మన చీరలు వస్తారు. అలాగనే క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనుదిన జీవితం కొరకు కావలసిన దేవుని మాటల కొరకు ప్రయాసపడి వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించి అర్థం చేసుకుంటే నిజంగా ఆ మనుషులు అప్పుడు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాక్యం చూడండి పిల్లరా, పరమగీతములు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభపు వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతములు పుస్తకం 2వ అధ్యాయము ప్రారంభపు వాక్యాన్ని మనం చదివి మనం ముందుకు వెళ్దాం. నేను సారాను పరమలో పూయి పుష్పం వంటి దానము, లోయల్లో పుట్టు పద్మము వంటి దానము అని దేవుని వాక్యంలో ఈ మంచి మాట ఉందన్నమాట. ఈ మంచి మాట ఉంది. ఇందులో మొట్టమొదటి మాట మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. నేను సారాను పరమలో పూయి పుష్పము వంటి దానము అని ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సారాను ఫలము అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. సోమరివారి ఫలం ఉంది, లోకం అనే ఫలం ఉంది, ఇస్సాకు ఫలం ఉంది, అలాగనే బైబిల్లో ఆదాము ఫలం ఉంది, అలాగనే బోయస్ యొక్క ఫలం కూడా బైబిల్లో ఉన్నాయన్నమాట. ఈ ఫలాలు అన్ని మనం బైబిల్లో చూసినట్లయితే అందులో ఒక్కొక్క ఆత్మీయ సత్యం అనేది మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన ఫలము దేనికి సాదృశ్యమో, ఏ ఫలములో ఏముందో, నేను ఫలమనే సంఘములో ఈ దినాన ఇటువంటి ఆధ్యాత్మికమైన విలువలు లేకపోతే గుణగణాలు స్వభావాలు కలిగి ఉండాలో అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఆయన దాచిపెట్టాడు, ఆయన గుప్తం చేసి పెట్టాడు. ఫలము అనేది మనము కాస్త ఆలోచన చేసినట్లయితే ఫలము సంఘానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఫలము సంఘానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఒక రైతుకు ఒక ఫలం ఇస్తే ఆ రైతు ఆ ఫలమును తీసుకొని అబ్బా చాలా చక్కగా ఫలం ఉంది, అందంగా ఉంది, మంచి మంచి గడ్డి బీళ్ళు ఉన్నాయి అని అంటాడు ఆ రైతు. అలాగే ఆ విధంగా చెప్పనే చెప్పడు. ఎందుకో తెలుసా, ఒక ఫలము రైతుకు అప్పగించబడినప్పుడు ఆ ఫలమును దున్నాలి, ఆ ఫలమును సాగు చేయాలి, ఆ ఫలములో ఏదైనా పంట ఎత్తాలి, ఆ పంటను బాగా పండించాలి, దాని ఫలింపులో దాని ముగింపులో నా చేతికి ఏదైనా కొంత ఏమండి సహాయము అభివృద్ధి వస్తుంది, కాస్త ఆర్థిక వస్తుందని ప్రతి రైతు కూడా ఏమండి పొలము కలిగిన ప్రతి వ్యక్తి కూడా లోకములో ఆ విధంగా ఆలోచన చేస్తాడు అని మనం ఇంతనాన్న గమనించాలి, ఆలోచించాలి. అంతేకాదు కానీ పొలములో ఏమండి ఏముంటుందంటే పంట తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఏమండి పంట పండే పొలమును ఏమండి
పంట భూమి అంటారు. పంట లేని కొమ్మ ఎప్పుడు పరమను కురుడిగా ఉంది, అది కురుడైపోయింది, అది విడిభూమిగా ఉంది, ఆ పొలంలో ఏ పంట గుర్తలేదని చాలా మంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఈ దినాన సంఘానికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు మన సంఘం అనే పొలము ఏమండి, విడిభూమిగా ఉందా లేకపోతే పంట పొలముగా ఉందా? మన సంఘము విడిభూమిగా ఉంటే సంఘంలో ఉన్న ఎవరు కూడా ఈ పొలము ద్వారా ఆశీర్వాదాలు రాలేరా? ఈ పొలము ద్వారా దీవెన ఎవరు కూడా పొందుకోలేరు. మన సంఘం ఎప్పుడు కూడా పంట పొలముగా ఉండాలని దేవుడు ఈ దినాన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఈ దినమున ప్రతి పొలము కూడా, ప్రతి సంఘము కూడా పండాలి అని దేవాది దేవుడు ఈ దినాన ఆలోచన చేయగలుగుతున్నాడు. అందుకనే యోహాను సువార్త 14 అధ్యాయం చూసినట్లయితే పిల్లల ఆ వాక్యములో, ఆ తర్వాత యోహాను 10 అలాగనే యోహాను 15:1 ఉన్న మాట ఏంటంటే, నా తండ్రి వ్యవసాయకుడు అని యోహాను సువార్త 15 మొదటి వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని దేవాది దేవుడు తన వాక్యములో ఆ మాటను మాట్లాడుతున్నాడు. అనగా అర్థం ఏమిటంటే, తండ్రి వ్యవసాయకుడు అంటే తండ్రి సాగు చేసేవాడు, ఆయన తండ్రి సాగు చేసేవాడు, పంట పండించేవాడు. పొలంలో ఏమైనా ఏమండి పనికిరాని ఉంటే, ఏమైనా చెత్త ఉంటే, ఏమైనా ఏమండి గడ్డి మట్టి పెట్టలు ఉంటే వాటిని తీసివేసి, ఆ డొంకలు తీసివేసి, సమస్తాన్ని తీసివేసి, ఆ గడ్డి భూమిని రైతు తండ్రి ఎప్పుడు కూడా మెత్తలు చేసి ఏదో ఒక పంట పండించాలని ఈ రోజున తండ్రి ఆ విధంగా ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఈ రోజున ఆ విధంగా ఆశ కలిగి ఉన్నాడు తండ్రి వ్యవసాయకుడంట. మనము ఈ సంఘం ఈ దినమున పొలముగా ఉంటే, ఈ పొలం అనే సంఘాన్ని దేవుడు ఎప్పుడు పండిస్తాడు, ఎప్పుడు ఫలింప చేస్తాడు, ఎప్పుడు సంఘము పండుతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఈ భూమి మెత్తగా సాగు చేయబడినప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు, దున్నబడినప్పుడు, నీరు పెట్టబడినప్పుడు, యజమాని దుక్కు దున్నుతూ ఉన్నప్పుడు, యజమానికి లోబడి ఈ పొలము అనుగుణంగా అనుసరించి ముందుకు వెళ్ళినప్పుడు, అప్పుడే ఈ పొలములో పంటను విత్తడానికి అవకాశము ఉందన్నమాట. కొన్ని నేలలు మనం చూసినట్లయితే, కొన్ని ఇసుక నేల ఉంటుంది, కొన్ని ఏమండి నల్లరేగడి నేలలు ఉంటాయి, కొన్ని మామూలుగా తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. అందులో ఏమండి ఈ నల్లగా ఉన్న ఈ మట్టి పెట్టలు సాధారణంగా తుక్కు దున్నప్పుడు అవి లోబడనే లోబడవు. అది ఎండ వేసిన ఎండ కాసినప్పుడు గట్టిగా పటిష్టంగా బలంగా అయిపోయి ఎంత తుక్కు దున్నా సరే అవి దున్నబడవు. వర్షము పడుతూ ఉన్నప్పుడు ఆ నల్లభూమి ఏమవుతుందంటే అది జాగు భూమిగా చరాసార్లు మార్చబడిపోతూ ఉంటుంది అనమాట. అనగా మనిషికి నష్టాన్ని, మనిషికి ఇబ్బందిని, మనిషికి హానికరాన్ని, ప్రమాదాన్ని తలపెట్టే ఏమండి ఆ స్థలముగా, ఆ పొలముగా, ఆ పొలము మార్చబడే అవకాశం ఉందన్నమాట. ఈరోజు నేను అంటున్న మాట ఏంటంటే, సంఘంలో ఉన్న నీవు నేను ఈ రోజున దేవుడికి మంచి భూమిగా ఉండాలి, దేవుడు సాగు చేసిన భూమిగా ఉండాలి, దేవుడు మెత్తన చేసిన భూమిగా మనం ఉండాలని ఈ దినమున దేవుడు ఆశపడుతున్నాడు అని మనం గమనించాలి. అందుకనే చూడండి పిల్లరా, చూడండి పరమ గీతము 2:1 ఉన్న మాట ఏమిటంటే, సారోను పరమలోకి పుష్పం వంటి రాను అని అంటే, సారోను అనే ఆ మాటకు అర్థం ఏమిటంటే సమృద్ధి, సస్యశ్యామలం అంటే సఫిషియంట్ అన్నమాట. అక్కడ లేనిదంటూ ఏది లేదు, అక్కడ అన్నీ ఉన్నాయి. ఏమండి ఆ స్థలంలో సమృద్ధి అయిన ఏమండి పంటకు కావలసినవి, పంట పడవలసిన ప్రక్రియ అంతా కూడా ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో ఉందని, సమృద్ధి అనే ఆ మాట ఏమండి సారోను అనే ఆ మాట అర్థం బైబిల్లో అబద్ధంగా ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలంటే, సంఘం ఎప్పుడు కూడా సారోను పరముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, సంఘం ఎప్పుడు కూడా ఏమండి సమృద్ధి కలిగిన సంఘముగా ఉండాలని
దేవుడి దినాన ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఈ లోకానికి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవము సమృద్ధిగా కలగడానికి యేసయ్య మీ మధ్యకి వచ్చాడు. మోషే గారు, రామారావు గారు, దేవుని స్తోత్రం. అది సమృద్ధిగా ఇవ్వడానికి మీ మధ్యకు దేవుడు వచ్చాడు అన్నమాట. ఎందుకో తెలుసా? మనుషులు సమృద్ధిగా దేవుని యొక్క జీవాన్ని కానీ పొందకపోతే, దేవుడు ఇచ్చిన సమృద్ధిని మనుషుడు సమృద్ధిగా పరిపూర్ణంగా పొందకపోతే, ఆ మనుషుడు తన జీవితంలో, ఆ భక్తి జీవితంలో కానీ, ఆ సంఘమైనా, ఆ విశ్వాస అయినా, ఆ పెద్ద అయినా, ఆ నాయకుడైనా, ఎవరైనా సరే కావచ్చు, ఏమండి, తన జీవితం ఎప్పుడు కూడా అసంపూర్ణంగా మిగిలిపోయే అవకాశం ఉందని మనం దినమున గమనించాలి, ఆలోచించాలి. దేవుని స్తోత్రం కాదు. ఒక వాక్యం చూడారా? ఆది కాండము ఏమండి 24:63 వాక్యం చూద్దాం. అలాగనే ఏమండి సామెతలు 24:30-31 కూడా మనం చూద్దాం. సామెతలు 24:30-31, ఆది కాండము 24:63 కూడా ఈ రెండు వాక్యాలు కూడా మనం చూసినట్లయితే చూడండి. సామెతలు ఏముందంటే, సోమరవాణి పొలములో ఏమండి గచ్చిపోతలు పండ్ల పొదలు కాస్తాయి అని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. చూడండి, మోషే గారు కష్టపడి పొలమును సాగు చేసి పంట పండించి మంచి విత్తనాలు వేశారనుకోండి, అది గచ్చ పొదలు కానీ కాసినట్లయితే, మోషే గారు 50 మందిని కాదు 100 మందిని తీసుకొని వెళ్ళి త్వరగా వీటిని పెడికి బయట పడేయండి, నా భూమి అంతా నిస్సారమైపోతుంది, నా ప్రాంతం అంతా పాడైపోతుంది, నా ఖర్చు, నా వ్యయ ప్రయాసం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుందని వెంటనే తీసుకొని వెళ్ళి ఆ గచ్చ పొదలు మండల పొదలు కొట్టించి మళ్ళా దున్ని మళ్ళా సాగు చేసి మరలా వాళ్ళకి పంట ఏదో విత్తటానికki ఆ వ్యక్తి ఆ మోషే గారు ఆ విధంగా ప్రయాసపడ్డది కంటే అవి రైతు కాబట్టి నేను ఆ మాటను తన గురించి ఆ విధంగా చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే అందుకని 24:30-31 ఉన్న మాట ఏంటంటే, సోమరవాణి పొలంలో ఎప్పుడు కూడా గచ్చ పొదలు మండల పొదలు కాసే విధంగా ఉంటుందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. చూడండి, గచ్చ పొదలు మండల పొదలు కాశాయి ఏమండి, ఆ కాసిన తర్వాత ఆ రైతు చాలా సంతోషం, చాలా మంచిది, అద్భుతము ఏమండి, ఆ గచ్చకాయలు మండకాయలు కూడా తీసుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళి వండుకొని తిందామా అని అనుకుంటాడా అని ఎప్పుడు కూడా ఆ రైతు ఆ విధంగా అనుకోడన్నమాట. అలాగనే అది ఎందుకు ఆ పొలంలో ఆ పంట పండింది అని మనము ఆలోచన చేసినట్లయితే, ఆ పొలము యజమాని సోమరువాడు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. ఆ పొలము యజమాని, ఆ పొలములో పనిచేసే వ్యక్తులు, ఆ పొలములో పనిచేసే ప్రజలు సోమరు వారని, పని చెట్టిన వారని, పని కొరకు పనికిరాని వారని, పని చేయదగిన ఏమండి ఆ సామర్థ్యము ఆ వ్యక్తులలో లేదని ఈరోజున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను ఇంత నాన్న, నీ సంఘం అనే పొలములో ఈరోజున నీ ఒక విశ్వాసగా ఒక సంఘ సభ్యునిగా నీ రోజున సోమరువాడిగా ఉన్నావా, లేకపోతే కష్టించి పనిచేసేవాడుగా ఉన్నావా? సోమరువాడిగా ఉన్నావా, లేకపోతే ప్రభా నా సంఘములో ఆత్మల పంట చూడాలి, నా సంఘములో అభిషేకాన్ని చూడాలి, నా సంఘములో ప్రభావాన్ని చూడాలి, నా సంఘములో పరిశుద్ధాత్మ కృమరింపు చూడాలి, నా సంఘములో జనులు ప్రవాహం రావడం చూడాలి ప్రభా అని ఒక వ్యక్తి, ఒక విశ్వాస ఎప్పుడు కూడా ఆ పొలంలో ఉన్న వ్యక్తి కష్టపడి అట్టి విధంగా పనిచేస్తే నిజంగా ఆ గచ్చ పొదలకు మండల పొదలకు బదులుగా మంచి పంట ఆ పొలంలో పండడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సోమరు వారి గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఏమండి ఆ వాక్యం అంటుంది, సోమరు వాడు పడక మంట తిరిగిను, అలాగనే ఉదక మీద తలుపు తిరిగే విధంగా సోమరు వాడు పడక మీద తిరుగుతూ ఉంటాడు, దొల్లుతూ ఉంటాడు అని దేవుని వాక్యంలో సోమరు వారి గురించి సాగుతులు సులభము చాలా విషయాలు వ్రాసుకుంటూ వచ్చాడు అన్నమాట. చూడండి, కొంతమంది భోజన ప్రియులుగా ఉంటారు, కొంతమంది ఏమండి నిద్ర ప్రియులుగా ఉంటారు, కొంతమంది సుఖపాతులు ఉంటారు, కొంతమంది సమృద్ధిగా ఇది అది చేయటానికి, ఇవి అవి చేయటానికి చాలా సార్లు ఆ మనుషులు ఆ విధంగా లోకంలో ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అయితే రోజున
దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఏమండి స్వామ్యమానంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటున్న మాట ఏంటంటే, స్వామ్యతనం ఎప్పుడు కూడా మన యొద్దకు రాకుండా మనం చూసుకోవాలి, మన దగ్గరకు రాకుండా మనం చూసుకోవాలి, మన చెంతకు రాకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా మనం చూసుకుంటే నిజంగా మనం ప్రభు కొరకు కష్టపడి పనిచేసిన వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యములో ఈ మంచి మాటలు ఆ విధంగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య కూడా కష్టించి పనిచేసేవాడాయన. 33.5 సంవత్సరాల 6 మాసాలు ఈ లోకంలో జీవించాడాయన. ఏమండి 3 సంవత్సరాల 6 మాసాలు మాత్రమే పనిచేశాడాయన. ఆ తక్కువ వ్యవధిలో, ఆ తక్కువ కాలంలో యేసు ఎవరో తను ఉన్న ప్రాంతానికి పూర్తిగా అర్థమైపోయింది. యేసు ఎవరో తను ఉన్న ప్రాంతానికి ఆయన ఎవరో అర్థమయ్యింది అన్నమాట. అందుకే యేసు గురించి వాక్యం అంటున్న మాట ఏమిటంటే, లోకము యేసుని వెంబడించింది, లోకము యేసు ఫాలో చేసిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దినాన ఆ విధంగా వాక్యము సెలవిస్తున్న మాట మనం బైబిల్లో చూస్తున్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ఒకటి కోరుకుందాం మనం, దేవా మా సంఘం అనే పొలంలో సామరులు ఎవ్వరూ ఉండకూడదు. ఆయన ప్రార్థన పనులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, భక్తి పనులు ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి, విశ్వాస యోధులు ఉండాలి, వీరులు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, సువార్త ప్రకటించేవారు ఉండాలి, దేవుని కొరకు పరిచర్య చేసేవారు ఉండాలి. ఏ పని లేని వారికి ఎవరు కూడా ఈరోజు మనం కోరుకోవాలి. దేవుని దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ పని లేని వాడు ఎవరో తెలుసా? సోమరని దేవుని వాక్యం సర్విస్తుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, సాతాను ఎప్పుడు కూడా ఏమండి సాతాను ఎప్పుడు కూడా వాడు ఖాళీగా లేనే లేడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎప్పుడు కూడా తిరుగుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగుతుందా అంటే కంటిన్యూషన్ అంటే వాడికి గ్యాప్ లేదు, రెస్ట్ లేదన్నమాట. ఎక్కడ ఎవరు దొరికితే పట్టుకుందామా, ఎక్కడ ఎవరు దొరికితే వాడిని నాశనం చేద్దామని సాతాను ఎప్పుడు కూడా ఆ విధంగా విరామం విశ్రాంతి లేక వాడు ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడంట ఈ లోకములో. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతానికి విరామం లేదు, యేసయ్యకి విరామం లేదు. మరి నీకెందుకు విరామం కావాలి? మనకు కావాలి ఏమండి, మనకి విశ్రాంతి మనకు చాలా కావాలి. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఏదో ఒక పని మనం ఏమండి మనం చేస్తున్న లోకములో ఉండగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పని చేసిన వాడు దేవునికి కావాలి. యేసు ప్రభు ఒకసారి ఏమండి తలాంతులు పంచిపెట్టాడు. ఆయన ఒకనికి 1, 2, 3, 5 ఆ విధంగా పంచిపెట్టాడు ఆయన. అయితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, 5 కలిగిన వాడు మరొక 5 సంపాదించాడు ఏమండి, 3 కలిగిన వాడు మరొక 3 సంపాదించాడు, 1 కలిగిన వాడు తెలివిగా వచ్చి అంటున్నాడు, నువ్వు విత్తన చోట కోసేవాడు కదా ప్రభువా, నేను విత్తలేదు నువ్వు పండిస్తావు కదా, నేను నాటలేదు నువ్వు ఫలింప చేస్తావు కదా ప్రభువా, ఆ విధంగా చేసే నువ్వు అడుగుతావని భద్రముగా ఆ నాణ్యాన్ని ఆ తలాంతిని భూమిలో పాతిపెట్టి ఆయన వచ్చినప్పుడు ఆ తలాంతిని ఇలాగ తెరిచి చూపించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ప్రభు అంటాడు, సోమరమైన చెడ్డ దాసుడా అని ప్రభు మాట్లాడవలసి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇమ్మానుయేలు ప్రార్థన మందిలో ఉన్న ప్రతి వారి విషయంలో సోమరు వారైన చెడ్డ విశ్వాసులారా అని ప్రభు మనల్ని ఎప్పుడు కూడా అననే అనకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా కష్టించి లోకములో సోమరితనాన్ని విడిచిపెట్టి పనిచేయాలి సంఘం అనే పొలములో. ఈ సంఘం అనే పొలములో మనము పనిచేస్తూ ఉంటే పనిచ్చిన ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య కూడా చాలా మందిని పంపిస్తూ ఆయన అంటాడు, కోత విస్తారముగా ఉంది ఏమండి, ఇప్పుడే ఏమండి ఆ పంట నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, అది ఇప్పుడే పడల పడలుగా నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఏమండి పంట విస్తారం. కానీ రోజున ఎవరు కావాలంట, కోసేవారు కావాలని దేవుడి దినాన
ఆశపడుచు ఉన్నాడు. దేవుని స్తోత్రం. పంట ఉంది, పంటను కోసేవారు కావాలి. కోసేవారు కూడా సోమరులైతే, పంటను స్వీకరించేవారు కూడా సోమరులైతే, ఒక వ్యక్తిని ప్రభు ఆకర్షించినప్పుడు, ఆ వ్యక్తి సంఘానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఒక విశ్వాసి సహకారంతో తీసుకొని రావాలి. ఆ వ్యక్తిని ఒక విశ్వాసి దేవుని కొరకు నడిపించాలి, స్థిరపరచాలి, బలపరచాలి. నీ ద్వారా ఒక వ్యక్తి ఆత్మ సమానంగా పోషించబడుతూ ఉండాలి. ఆ విధంగా పోషించబడితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ వ్యక్తి నిజంగా దేవుని కొరకు సంఘం అనే పొలములో ఆత్మీయునిగా మార్చబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే సాత్ 24:31 ఏముందంటే, సోమరువాణి పొలములో ఏముంటుందంటే, లోటు ఉంది. ఒక సమస్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. ముండ్ల పొదలను దేవుడు చూస్తున్నాడు, కానీ పంటను ప్రభు చూడలేకపోయాడు. ముండ్ల పొదలను దేవుడు చూస్తున్నాడు, కానీ ఫలింపుని ఆ పొలంలో దేవుడు ఎప్పుడు కూడా చూడలేకపోయాడంట. దేవుని స్తోత్రం కలుగునక. మరొక వాక్యం చూడండి పిల్లారా, ఆ చూడండి 24:63 వాక్యం ఏముందంటే, ఇస్సాకు పొలం అక్కడ ఉందని మనం చూద్దాం. చూడండి పిల్లరా, అది 24:63 ఏముందంటే, ఇస్సాకు పొలము అక్కడ ఉందన్నమాట. అయితే వాక్యం అంటుంది ఏమండి, ఏ ఆ రిబ్క వస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు తన కలిగిన పొలంలో ఇస్సాకు ఏమండి ధ్యానం చేయనట్టుగా మనకి వాక్యంలో కనిపిస్తూ ఉందన్నమాట. ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ అంటే మెడిటేషన్ అనమాట, ధ్యానిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఎక్కడ అని అంటే, అబ్రహాము కుమారుడిగా ఉంటూ పెళ్లి కొరకు సిద్ధపడుతున్న ఏమండి ఆయన వరుణుడిగా ఉంటూ ఆయన చేసిన పని ఏమిటంటే, పొలములో ఆ వ్యక్తి ఏమండి వాక్యం అంటున్న మాట ఏమిటంటే, పొలములో ఇస్సాకు ధ్యానం చేస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇస్సాకు పొలములో ఏముందంటే ధ్యానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధ్యానం అంటే దేవుణ్ణి స్మరించడం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం, దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని పదే పదే మహిమ ఘనత ప్రభావాలు దేవునికి నీ ద్వారా నా ద్వారా వెళ్ళటమే అదే ధ్యానం అని ఈరోజు మనం గమనించాలి, ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా చాలా మంది సంఘానికి వస్తారు, కానీ సంఘంలో ప్రభు గురించి నా ధ్యానం ఉండదు, ఆలోచన కూడా ఉండదు. చాలా సార్లు ఏమండి అందరినీ ప్రభు పని చేయమంటే, ఈరోజు మనం చాలా సార్లు మనము ఏమండి మన సొంత పనులు చేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటండి, సంఘములో ఏమండి విశ్వాసి ఏమండి అభివృద్ధి పొందాలి. సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు అపొస్తలులను, సువార్తికులు, బోధకులు, ఉపదేశకులను దేవుడు 5 మందిని పెట్టాడు. 5 మంది పరిశ్రమలు కూడా సంఘానికి దినాన దేవుని కర ఏమండి దేవుని కరంగా ఈ రోజున మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి సంఘములో నిలబడి ఏ పరిచర్య చేసినా సరే ఆ పరిచర్య సంఘములో ఫలించే విధంగా ఉండాలి. ఆ పరిచర్య సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. ఆ పరిచర్య సంఘానికి దీవికరంగా ఆశీర్వాదకరంగా ఉంటే అప్పుడు సంఘము దేవుని కొరకు క్షమాభివృద్ధి పొందే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ధ్యానం చేస్తున్న వ్యక్తి దేవుని సముఖములో దేవుని కొరకు సిద్ధపాటు కలిగి, ధ్యానం చేస్తున్న వ్యక్తి దైవికమైన భయము కలిగి లోకానికి కానీ పాపానికి కానీ ఏమండి లోకపు కార్యకలాపాలకు కానీ అంటకుండా ఈ లోక మాలిన్యము తన జీవితానికి బ్రతుకుకు, తన భక్తికి, తన విశ్వాస జీవితానికి అంటకుండా ఆ కళంకానికి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి దూరంగానే ఉంటూ ఉంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లోకములో ఉన్నాడు. యేసు లోకములో ఉన్నప్పుడు ఆయన తండ్రి పని చేస్తూ ఉన్నప్పుడు తన ఆశలు ఎప్పుడు కూడా తండ్రి పని మీదే. తన ఊహలు కానీ, ఆశలు కానీ, ఆశయాలు కానీ, ఆలోచనలు కానీ, తన దృక్పథం కానీ ఎప్పుడు ఇవన్నీ ఎవరి మీద అంటే అది అంతా కూడా తండ్రి పని మీదే పూర్తిగా యేసయ్య పెట్టిస్తూ వచ్చాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే భక్తులు అంటారు, యేసు ఈ లోకంలో ఉన్నాడు కానీ ఈ లోక మాలిన్యం మాత్రం ఆయనలో లేకుండా ప్రభులు వారు జీవించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు లోకములో దేవుని బిడ్డగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
నువ్వు దేవుని బిడ్డగా నువ్వు లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి విలువలు నీ జీవితం అంతరంగంలో ఉంటే లోకము నీలోనికి రాకుండా, పాపము నీలోనికి రాకుండా, అపరిశుద్ధమైన జీవితం నీలోనికి రాకుండా నువ్వు దేవుని కొరకు ఏమండి బలంగా రోజున ఎర్రని అని అర్థం, ఎర్రని అని అర్థం. ఎరుపు క్రీస్తుకు స్వాతంత్రం, నీ కొరకు నా కొరకు సినిమలో యేసయ్య మరణించాడు కాబట్టి ఆయన కనపడి ఆదాముగా క్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చి తన రక్తంలో ఒక సంఘాన్ని సంపాదించాడు. ఆ సంఘం అనే బలములు ఈ రోజున మాటలు ఉండకూడదు, అక్షరం ఉండకూడదు, సంవత్సరం ఉండకూడదు, కలహాలు తగదాలు ఇబ్బందులు ఏమీ ఉండకూడదు అని దేవుడు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ సంఘంలో ఏముందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ సంఘ బాధ్యత అందరి మీద కూడా దేవుడు పెట్టాడు. ఈ రోజున ఏదో సంఘానికి వస్తున్నాను కదా, పోతున్నాను కదా, నాకేం పర్వాలేదు, సంఘంతో నాకేం పని, సర్వంతో నాకేం పని, పరిశుభ్రతో నాకేం పని అని అనుకొని ఈ జీవితం మీదే మోసపరుచుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుడు బిడ్డ, నువ్వు సంఘంలో ఉన్నావు, సంఘంలో ఏం జరుగుతుందో, ఏం జరగబడుతుందో, కార్యక్రమాలు ఏమిటో, ఎక్కడ ఏమి జరుగుతుందో నువ్వు లోకంలో బాగా తెలుసు. ఒక విశ్వాసంగా, ఒక సంఘ సభ్యుడిగా ఇవన్నీ తెలుసుకోగలిగే వ్యక్తిగా దేవుడు ఆశపడుతున్నాను. నువ్వు సంఘాన్ని పట్టించుకునే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు సంఘాన్ని పట్టించుకోకుండా సంఘము కార్యకలాపాలకు బయట ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో బాబు, అయ్యా అమ్మ చూపగలిగిన దేవుడు సంఘం ఈ రోజున యేసయ్య వచ్చే లోపలు సంఘంలో పనులు అభివృద్ధి పరచబడాలి, సంఘము నింపబడాలి, సంఘము పరిపూర్ణము చెందాలి, సంఘము దేవుని కొరకు సిద్ధపడి పరలోకానికి ఈ రోజున ఆయత్తుపడి పరలోకానికి వెళ్ళే సంఘముగా ఉండాలి. ఈ రోజున ఐదు వస్తే ఎన్ని సంఘాలు విలువబడతాయో, ఐదు వస్తే యేసయ్య ఎన్ని సంఘాల్లో కలహాలు చూడవలసి వస్తుందో, ఆయన లోకానికి వస్తే ఎన్ని సంఘాలు లోకానుసారంగా కలిసిపోతూ ఉన్నాయని దేవుడు చూసి బాధపడవలసి వస్తుందో. దేవుడు నిన్ను బట్టి దేవుడు బాధపడుకుంటాడు, నిన్ను బట్టి ప్రభు ఎప్పుడు బాధపడుకోడు, నీ మాటలు బట్టి ప్రభు ఎప్పుడు బాధపడుకోడు. దేవుడు సముఖంలో దేవుడు వాక్యంలో ఈ మాటలు అన్ని మన కలవంటున్నాయి. మన ప్రభు సముఖంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈ బలమైన సంఘంలో పండుగ పనివాడు ఉన్నారు, పనివాడు మనమే, సేవకుడు మాత్రమే పనివాడు కాదు, సంఘ పెద్దలు మాత్రమే పనివాడు కాదు, సంఘానికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా సంఘంలో అందరూ పనివాడే. నీ ద్వారా దేవుని పని జరగాలి, నా ద్వారా దేవుని పని జరగాలి, మన ద్వారా దేవుని పని జరగాలి, మన పిల్లల ద్వారా దేవుని పని జరగాలి. జరిగినప్పుడు సంఘానికి క్షమాభిని కలుగుతుంది, సంఘము దైవికంగా ఆత్మానుసారంగా జీవిస్తోంది. ఈరోజు దేవుడు సంఘంలో ఈ విధంగా మాకు పరిశాశ్వతంగా ఉంటే ఈ సంఘము నీ ద్వారా జీవించబడుతుంది, ఈ సంఘము నీ ద్వారా 2020 నాటికి 1000 మంది వరకు ప్రార్థన చేస్తున్నాం, 1000 మంది వరకు ప్రార్థన చేస్తున్నాం. 1000 మంది మన సంఘానికి రావాలని ప్రతి వారు ఒక సైనికుడిగా మార్చబడాలి, ప్రతి విశ్వాసి ఒక పరివారుగా మార్చబడాలి, ప్రతి విశ్వాసి ఒక ఆత్మ సంపాదకుడిగా మార్చబడాలి. కావాలంటే దేవుని సంఘంలో ప్రార్థించడం అడిగి ఆయన సంఘంలో ఒక మంచి పరివారుగా పనిగలిగే ఒక మంచి పనిగలిగిన విశ్వాసం మార్చాలి, మార్చాలి. దేవుడు సంఘంలో ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మాట్లాడు.